హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. రే డేట్ వచ్చేసి 14/03/2022. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ఉంటుంది. మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది. ఎస్జీఎన్ నిఫ్టీ మన నిఫ్టీకి అయితే డిఫరెన్స్ 30 పాయింట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. దాపు నియో స్టాక్ ప్రకారం అయితే దాపు 5075 అయితే బుక్ చేయడం అయితే జరిగింది. దాపు 203 పాయింట్స్ అయితే ప్రాఫిట్ బుక్ చేయడం అయితే. మార్కెట్ అయితే ఒక 2 అవర్స్ అయితే ఫైట్ చేసి అప్ సైడ్ అయితే బ్రేక్ చేసుకుంటూ నార్మల్గా వెళ్ళడం అయితే జరిగింది. ఈరోజు విక్స్ కూడా దాపు బిలో ఉండడం అయితే జరిగింది, దాపు 24 బిలో. ఇప్పుడైతే చార్ట్లు అయితే నచ్చింది, మార్కెట్ ఏ విధంగా అప్ ట్రెండ్ నడిచిందో ముందుగా నిఫ్టీని అయితే అనాల్సిద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అయితే 15 నిమిషాల్లో పెట్టడం అయితే జరిగింది. మన ఇక్కడ ఈ అప్సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వచ్చి ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అయితే మంచి ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది. మార్కెట్లో వచ్చే నిఫ్టీ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు, నేనైతే ఇక్కడైతే చూడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేకు, థర్డ్ టైం అయితే బ్రేక్ చేసి మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా అనుకోవచ్చు. మార్కెట్ అయితే ఇక్కడ ఒక 2 అవర్స్ వెయిట్ చేసి మళ్ళీ బ్రేక్ చేసి అప్ సైడ్ అయితే హైయర్ హై వేసుకుంటూ మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో ఈ విధంగా ట్రెండ్ లైన్ వస్తే ఈ ట్రెండ్ లైన్ ప్రకారం అయితే మంచి ట్రెండ్ అయితే నడిచింది ఫ్రెండ్స్. దాదాపు ప్రీవియస్ 16600 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుని దాదాపు 16900 అనేది ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇది కూడా ఒక రెసిస్టెన్స్. దాదాపు 16800 అనేది ఒక రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ చిన్న గ్యాప్ అయితే ఉంది కదా, ఈ గ్యాప్ అయితే కవర్ చేయడానికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. దాదాపు 17200 నుంచి 400 మధ్యలో అక్కడ ఆగే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే అనాల్సిద్దాం. బ్యాంక్ నిఫ్టీ ముందుగా 15 నిమిషాల్లో పెట్టడం అయితే జరిగింది. 15 నిమిషాల్లో అప్సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ మీద అయితే మన పొజిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మంచి ప్రాఫిట్ని అయితే ఒక 15 నిమిషాలు 24 క్యాండిల్స్ అయితే ఫైట్ చేయడం అయితే జరిగింది. తర్వాత మంచి మూమెంట్ అయితే 1:1 అయితే టార్గెట్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ దగ్గర వరకు 35400 అనేది టార్గెట్గా ఉంటుంది. 35150 దగ్గర అయితే మనం ఎంటర్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం 5 మినిట్స్లో చార్ట్లు అయితే నాచిద్దాం. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు మనకు అప్ ట్రెండ్ అయితే అనాలిసిస్ చేసింది. 1 అవర్లో కానీ చూడవచ్చు మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే మంచి మూవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మార్నింగ్ 5 మినిట్స్లో చూడవచ్చు మార్కెట్ అయితే ఈ విధంగా కూడా ట్రెండ్ లైన్ వేయచ్చు, లేదంటే ఈ విధంగా కూడా ట్రెండ్ లైన్ వేయచ్చు. ఈ ట్రెండ్ లైన్ అయితే ఈ రెసిస్టెన్స్ ఇక్కడైతే పొజిషన్ అయితే తీసుకోము. దానికి మార్కెట్ అయితే అంత ఎక్కువ అయితే రాలేదు. ఇక్కడ చూడవచ్చు ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే ప్రతిసారి తీసుకుండడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు మార్కెట్ అయితే స్టిల్ అప్ ట్రెండ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లెవెల్ అయితే కనపడదాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అలా వచ్చింది. ఈరోజు దాదాపు విక్స్ అయితే 24 బిలో ఉంది. నార్మల్ ప్రాఫిట్ రావడం అయితే జరిగింది స్ట్రాటజీలు వేసిన వారికి. ఈరోజు అయితే నియో స్టాక్ ప్రకారం అయితే దాదాపు 5075 అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు అయితే పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే బయింగ్ సైడ్ అయితే మంచి ఆపర్చునిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాల్సిస్. జై హింద్, జై భారత్.